ఈ బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మూసీ నదికి ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆందోళన స్టార్ట్ అయ్యింది ఒకసారేమో ఎఫ్టిఎల్ అంటాడు ఒకసారి రివర్ బెడ్ అంటాడు ఇప్పుడు కిలోమీటర్ అంటాడు మొత్తం కావాలంటాడు మొత్తం తెలంగాణ గోరమని అందరం వెళ్ళిపోతాం మరి ना इल्लु अरवे लक्षल रूपये वस्तमाट अरवे लक्ष रूपये नल्ल बिल्लु कट्टुकुन्नारु रोड्लु वेसिंड्रु स्तंभालु वेसिंड्रु इवन्नी इदि गवर्नमेंट भूमि अयिते गुंजुकुंटाम अन्नप्पुडु इवन्नी एंदुकु शांक्षन चेसिंड्रु सीएम रेवंत रेड्डी एप्पुडैते निन्न मूसी नदी मीद डेफिनेटली मेमु प्रक्षालन चेयबोतुन्नाम अंड मुंदुके वेल्लबोतुन्नामनि स्पष्टं चेसिन तर्वात एक्कडैते इल्लु कोल्पोतारु और बफर जोन उवच्छ मूसी नदी की आनको वालू एवरते मल्ली आंदोलन स्टार्टी एंकंटे ने मुंदे वेलबो मूसी पुनर्जीवन कोसम इध सुंदरीकरण कोसम का तरह कॉलनी वास चाल मंदते मल्ल और आंदोलन और भय गुपिट गड़पन कमुनवे एरिया आलरे वाल कंप्लीटली न्यू तुलसीराम नगर अनी वालों बैनर कट्टुकुन्नारु न्यू तुलसीराम नगर वास्तव्युल अभ्यर्थन इदी डबल बेड्रूम वद्दु मा इल्ले माकु मुद्दु मावी अक्रम भूमुलु कावु पट्टा भूमुलु मेमु कष्टपड़ि कोनुक्कोनि कट्टुकुन्न इंड्लु मावी मा इंड्लनु कूल्चकंडि न्यायं कावाली मा इंड्लकि न्यायं कावाली నివాసిత పేదలందరికి న్యాయం చేయాలి అధికారులందరూ నిద్ర లేవాలి అందరూ బాగుండాలి అందులో పేద ప్రజలు కూడా ఉండాలి అన్నటువంటి బ్యానర్ ఇది సో లోపల కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ ఏరియాలో 38 ఇళ్ళని మార్క్ చేసినట్టు చెప్తున్నారు సో కాలనీ లోపలికి వెళ్లి అసలు వాళ్ళ అభిప్రాయం ఏంది నిజంగానే వాళ్ళు ఒప్పుకుంటారా డబుల్ బెడ్ రూమ్ లకు వెళ్ళడానికి ఒప్పుకుంటారా లేకపోతే వాళ్ళ అభిప్రాయం ఏంది వాళ్ళ ఆవేదన ఏంది తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం మొన్ననే ఇట్లా మా తమ్ముడు కూడా కాలు మీద అదేంది సీరియస్ ఉన్నారు హాస్పిటల్ లో ఏంది ఈ టెన్షన్ ఒకటి లేకటి ఒకటి చేస్తున్నారు అయ్యా లేకటి రేపుకటి 10 రోజులదనే సుఖంతోనే ఉన్నారు మళ్ళీ టెన్షన్ పెట్టిరు ఇది మెహనత్ కర్ కర్కే కామా కర్కే రహనే వాలే మరి భాయా బాహిత్ బీచ్ మే జానా బోతే కిత్తే సాల 50 సాల హమ్ నా ఇదర్ హై కే పూరే జనే హమ్ లా ఏకీ సైడ్ రహతే अब हदर बीच में दो दिन से बोले थे देखो पैर में अब सीरियस है हमारे भाई हॉस्पिटल में अब वो राड गिर गया कहते पूरे रगांग कट हो गए उनके क्या बोलेंगे बोलो अब हम लोग कितने जन रहते हैं आप हम लोग हमारे भाइयाँ दो भाइयाँ हैं हमारी फैमिली है पूरे जने तीन चार मंजिल तक बना लिए उन्होंने मेहनत करके सीएम साहब क्या बोल रहे सुने ना अब सीएम साहब क्या बोल रहे हाल बेडरूम देते बच्चों की पढ़ाया है ना हम लोगों को बच्चों की पढ़ाइयों से किधर की इधर से आके मेहनत करके किराए के रूम में रहते बच्चों का जाके रहो बोलो उधर भी पानी नहीं है करंट नहीं है आने जाने 300 रुपए हो रहा कहते किराया उतनी दूर से इतनी दूर आने आधे लोग गए उधर उधर के लोग गए भाई अंबरपेट के लोग किराया बहुत हो रहा कोना के रहते हमारे मियाँ की भी तबीयत थी किधर बोलते पैसे नहीं है हम लोग खुद खर्चा करके इंटरेस्ट बन रहे महीना महीना कहाँ से बनते किधर से बनते बोलिए आप लोग अब जाओ जाओ बोलते छोटे बच्चों की पढ़ाई छोड़ के बच्ची के कॉलेज छोड़ के कहाँ जाना कौन से उसमें जाना दे दो बोलो हमारा पैसा हम कितने बनाए कुत्ता दे दो बोलो कहीं जमीन रहे तो हम खुद चले आते हमारा कुत्ता आरजू नहीं है रहने आधी इधर आतों को तोड़ देंगे बच्चे सो रहे नहीं कुछ नहीं हैबत खा रहे छोटे बच्चे हम लोगों को बात करिए सो इधी परिस्थिति अन्नमाट कॉलनी ఇదొక్కసారి చూడండి కాలనీ ఒక్కసారి చూడండి ఇది మూసీ నది మనకు కనిపిస్తుంది ఇది మూసీ నది సో దీని ఆనుకొని ఏవైతే ఇళ్ళు ఉన్నాయో ఈ లైన్ మొత్తం అంతా అండ్ మనకు ఈ పక్కన కనిపిస్తుంది కదా ఈ లైన్ మొత్తం అండ్ అక్కడి వరకు మనకు కనిపిస్తుంది ఆ సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ ఆ తర్వాత ఎనకాల బిల్డింగ్ వరకు కూడా ఈ లేన్ మొత్తం పోతుంది అంటే ఈ కాలనీలో ఒక 38 ఇళ్ళు మొత్తంగా కూడా తీసేయబోతున్నాం అంటే మార్కింగ్ చేశారు సో ఇవన్నీ పోతాయి అన్నటువంటిదైతే వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట సో వాళ్ళైతే ఒకడే చెప్తున్నారు మేము కొన్నేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఎక్కడ కూడా కంప్లీట్ గా మాకైతే ఈ ఇళ్ళు పోని డబుల్ బెడ్రూమ్ కానీ లేదంటే ఆ 25,000 మాత్రం నాకైతే వద్దు అని చెప్తున్నారు
ఇళ్ళది ఎంతైతే ప్రైస్ ఉందో ధర ఉందో మేము అన్ని కూడా కొనుక్కున్నాము ఇవన్నీ మాకు ఫ్రీ ఇచ్చింది కాదు మా కష్టంతోని కొనుక్కున్నది కాబట్టి దీని ధర ఎంతో అంత ఇవ్వండి అయితేనే మాకు న్యాయం జరుగుతుంది ఎవరైనా రండి వచ్చి మాట్లాడండి ఎవరు కూడా రావట్లేదు డైరెక్ట్ గానైతే వాళ్ళు కోరుతుంది ఒకటే సీఎం సారే మాతో మీటింగ్ పెట్టాలి మా కష్ట సుఖాలు ఏంటి అనేది తెలుసుకోవాలి ఆ తర్వాతనే కంప్లీట్ గా వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తారో దాన్ని బట్టి మేమైతే ఇక్కడ నుంచి కదులుతాం అన్నటువంటి మాట చెప్తున్నారు సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో డెఫినెట్లీ మేము మూసికి సంబంధించి ప్రక్షాళన ఆర్ పునర్జీవం చేయబోతున్నాము అన్నటువంటి మాట చెప్పిన తర్వాత మాత్రం కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో చాలా భయాందోళనలో ఉన్నారు ఎవరైనా సరే మాతో మాట్లాడిన తర్వాతనే ఏ స్టెప్ అయినా తీసుకోవాలి అన్నటువంటిది అయితే గట్టిగా చెప్తున్నారు ధైర్యంగా ఉండండి అన్నటువంటిది అయితే కాలనీకి సంబంధించిన ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బస్తీవాసులు చాలా మంది వాళ్ళది వాళ్ళే సముదాయించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరి నోట విన్నా ఆరు ఎవరి కళ్ళల్లో చూసినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి సో మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము ఇవైతే తీసేయొద్దు అన్నటువంటి మాట అయితే ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. మాకు బాధ అవుతున్నది 35 ఏళ్ళ సంఖ్య ఉన్నా ఎవరు లేకుండే కరెంటు లేకుండే అన్ని లేకుండే నేను తెచ్చిన కానీ ఇప్పుడు శాత కాకుండా గుడిసెలు తీసేసిన అంటే ఎక్కడ పోతుంది చెప్పు చేస్తున్న వాళ్ళు ఒకటి చెయ్యరు ఒకటి కన్ను అయింది ఎవరు బతికిస్తారు మాకు చెప్పు హాస్పిటల్ కోయించిన ఏమైంది బీపీ షుగర్ ఎక్కైంది అవడానికి ఎక్కువ అయిపోయింది పిల్లలు ఎంతమంది ఆరు మంది బిడ్డలు ఇద్దరు కొడుకులు అందరు పెళ్ళిళ్ళు అయినాయి ఒకటి ఉన్నది పెళ్లికి ఇంకా ఒక చిన్న చెయ్యి ఎరిగింది పెద్దానికి చిన్నకి బీపీ ఎక్కాయి కన్ను పోయింది ఆ పరిస్థితి మాది ఎట్లా చేయాలి రాత్రికి నిధులు వస్తలేదు బాధ అవుతుంది మొన్న మా పక్కకే ఉత్తానే మంచిగా ఉన్నది ఉత్తానే ఇలా వస్తున్నదని చచ్చిపోయింది నా వయసు ఆమె వారం కూడా కాదు 10 రోజులు ఇట్లా పెడుతుంది ఎట్లా ఎంత బాధ అవుతుంది మేము మానకిండం ఎన్నకిండం అంత బాధపడ్డాము దోమలకు మోరీ లేకుండే నీళ్ళు లేకుండే గోళ్ళకి గెలిచేసుకుని తాగినాం మా బాధ ఇప్పుడు వచ్చి నువ్వు తీసేస్తుంటే నీకు న్యాయం అవుతుందా నాయన చెప్పు న్యాయం అవుతుందా మాకు ఇన్ని నాలుగు కష్టం చేస్తున్నా అవుతుంది ఇప్పుడు అవుతలేదు ఎంత చేయాలి చెప్పు ఎవరన్నా వచ్చిర్రా అధికారులు ఎవరన్నా వచ్చిర్రా ఆఫీసర్ రాలేదు ఇక ఈయననే మాకు ఆయనని ఎండకు అండకు ఆయనని ఉంటాడు ఏదన్నా అయితే ఆయన చెప్తాడు తనే చెప్తాడు మాకు మేము పనులకు పోతారు ఇంట్లో కడ ఏం చెప్తుండే అన్న ఏం చెప్తు అన్న ఏం చెప్తుంటే పోవు ఏం ధైర్యంగా ఉండుండి మీటింగ్ పెట్టినాము అన్ని చేసినాము ధైర్యంగా ఉండండి ఏం కాదు రోజు చెప్తున్నాడు వచ్చి చెప్తాను మా బస్తీకి రోజు ఒక సెక్కడ కొడతాడు చెప్తాడు మాకు అట్లా బాధ ఉంది ఈ బాధకు అంటే న్యాయం అవుతుందా 5 మంది పోయింది ఈ మా గల్లీ చెప్పు అట్లా అవుతుంది మాకు రమ్మని నా దగ్గర నేను చూపిస్తా నేను కొలిచిన కబడి చెప్తున్నా 120 మీటర్లు ఉంది ఈ నుంచి ఈ ఆ నుంచి ఇందాకా నువ్వు మధ్యలోకెళ్ళి మార్క్ చేసినావు కదా మధ్యలోకెళ్ళి కూడా తీసుకున్నా కూడా నాకు 60 మీటర్లు ఉంది అక్కడ తక్కువ ఉంది కానీ ఇక్కడనే ఎక్కువ ఉంది మళ్ళీ కూడా నువ్వు ఇన్ని ఇండ్లు తీసుకుంటావు అంటే ఎట్లా ఏ పద్ధతితో తీసుకుంటావు నువ్వు ఏ లెక్క ప్రకారంగా తీసుకుంటావు చెల్లిపెట్టి నువ్వు ఒక మార్క్ పెట్టినావు చెప్పేవారు బఫర్ జూన్ అని నన్ను పెట్టినావా మార్క్ ఇప్పటివరకు నది ఎఫ్టీఎల్ అని నేను ఇప్పటివరకు పెట్టినావా నదిలో ఉన్నాయి తీయండి ఒప్పుకుంటాం మేము దానికి మేము సమర్థిస్తాం ఇంకా రేవంత్ రెడ్డి గారు నదిలో ఉన్నాయి తీయండి ఎందుకంటే ప్రతి 2000 సంవత్సరంలో ఫుల్ వాటర్ వచ్చింది మాకు ఇంత ఒక చుక్క ఇట్లాకెళ్ళి ఇది ఏంది బండ్లు కొట్టుకపోతుంటే ఏంది అల్మారీలు కొట్టుకపోతుంటే బిందెలు కొట్టుకపోతు రత్నగర్వి అన్నీ కొట్టుకపోతుంటే అవి మేము ఇట్లా తీసుకున్నాం ఇక్కడ నిలబడి ఇట్లా తీసుకున్నాం మాకు ఇంత ఒక్క ఇంతవరకు ఆ పరిస్థితి రాకుండా ఉండడానికే ఇవి తీస్తున్నాము అదే 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 వస్తున్న పద్ధతి అదే పద్ధతికి వస్తున్నామ్మా ఆ పరిస్థితి వస్తుంది అంటే ఎప్పుడైతే అనుకుంటారు కదా మా ఇండ్లు మీరు కొనుక్కోండి మా ఇండ్లు మీరు కొనుక్కోండి గవర్నమెంట్ రేటు ఇప్పుడు గవర్నమెంట్ రేటు 35 వేలేము ఉంది గజము 35 వేలకు నువ్వు ఎక్కువసావా తక్కువసావా ఇప్పుడు నేను బయట నేను నా ఇల్లు అమ్ముకోవాలంటే 60 లక్షల రూపాయలు వస్తుంది ఒక మాట అనుకుందాం 60 లక్షల రూపాయలు ఇచ్చి తీసేసుకో మేము రెడీగా ఉన్నాం అట్లా మేము అట్లా రెడీగా ఉన్నాం కానీ ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తా 25 వేలు ఇస్తా అంటే ఆ నీ జీతగాన్ని కాను ఆ దగ్గర ఉండి లుచ్చ పనులు చేయనిక లేని నేను కష్టపడి బాధలు పడి కొనుక్కున్న ఇండ్లు ఇవి ఇది పరిస్థితి
కానీ ఆయన ఏం చేయాలంటే ప్రతిపక్షాలను కూర్చోవడానికి నీకు అవసరం లేదు నీ కాంగ్రెస్ లీడర్లనే మీ యొక్క మంత్రివర్గం ఉంది కదా వాళ్ళని కూర్చోబెట్టి ఒక్కసారి నువ్వు మాట్లాడు నీకు అంత వ్యతిరేకమే ఉంటుంది బట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు రేవంత్ రెడ్డి ఒకటి చెప్తాడు ఇద్దరు ఇద్దరు ఒకటే పార్టీ కదా మళ్ళా ఆయన మినిస్టరే కదా ఆయన కూడా ఆయన కన్నా చిన్న మినిస్టరే కదా ఎవరి ఇంట్లో ఏం కావో అందరికి న్యాయం చేస్తాను బట్టి విక్రమార్క చెప్తాడు ఈయన ఏం చెప్తాడు నేను తీసేస్తా అంటారు రాత్రి ఆయన చెప్పిన పది నిమిషాలకు ఈయన మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు ఏమనుకోవాలి జోకర్లు పేకాటలో 52 పేపర్లు 54 పేపర్లు ఉంటాయి అల్లల్లా ఆ ఇద్దరు జోకర్లు అన్నట్టుగా అయిపోయింది ఇది పరిస్థితి ఈ పరిస్థితి పోవాలంటే నువ్వు ప్రజలతో సంప్రదించు ఫస్ట్ టీవీలు చూడు పేపర్లు చూడు లోకం ఏం చేస్తుంది చూడు దాని తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో వద్దంటలేం నువ్వు లక్షణ చేస్తావా లేకపోతే కాంప్లెక్స్లు కడతావా 150 కోట్లకు అమ్ముకుంటా లేకపోతే ఏది అమరావతికి ఇచ్చినట్టుగా ఇచ్చేసి అది బోకస్ అయిపోయింది ఏది చంద్రబాబు నాయుడు అట్లనే ఈడ చేసుకుంటావు ఏమనే వేసుకో మాకు అవసరం లేదు మా ఇల్లుంది నీ నేను ఇల్లు అమ్ముతా కొనుక్కోమని వచ్చి మళ్ళా అమ్ముతా కొనుక్కోండి మేమందరం నేను ఒక మాట చెప్తే కాదన్నారు ఇక్కడ ప్రజల గురించి చెప్తున్నా నేను ఇప్పుడు 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 ఇది ఇది ఏం నియోజకవర్గం అండ్ మీ కాలనీ పేరు న్యూ తులసిరామ్ నగర్ గోల్నాక లంక అంటారు ఇది నది పక్కకు ఉన్నందుకు లంక అంట అని చెప్పి ఒక అదొక నిక్ నేమ్ అది న్యూ తులసిరామ్ నగర్ ఇది ఇది కాకుండా ఇప్పుడు మీ పక్కన ఉన్న కమలా నగర్ అమ్మ ఇక్కడ చూడండి అమ్మ ఇప్పుడు చెదర్గడ్ 1155 ఇండ్లు కంపల్సరీ తీస్తా అంటని చెప్పి అంటుండు ఓకే వాళ్ళకి నువ్వు ఏమిస్తున్నావు ఏం లేదు నదిలో ఉన్నాయి కదా ఆ వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వి 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టి అయ్యా మంచిగా సుఖంగా పోయి బతకమంటని చెప్పి అట్లాంటి వాళ్ళకంటే నడుస్తుంది ఎఫ్టీఎల్లో ఉన్నాయి ఎన్ని 1155 ఇండ్లు అంటున్నావు ఎఫ్టీఎల్లో 1155 ఇండ్లు లేనే లేవు వాళ్ళ దగ్గర పక్క లెక్క ఉంటుంది కదా గవర్నమెంట్ దగ్గర అవునమ్మా ఇది ఇప్పుడు వీళ్ళు లెక్క ఇప్పుడు 38 ఇండ్లు నేను చెప్తున్నా కదా అవి కూడా నువ్వు ఎఫ్టీఎల్లో తీసుకుంటున్నావు కదా ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటే గైలు ఎఫ్టీఎల్ వస్తుందా అమ్మ గైలు మీరే చెప్పండి ఈ నది ఏడు ఉంది నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అది ఎట్లా వస్తుంది ఒకసారి చూడ చూపియండి మీరు చూడండి కాదు ఎట్లా పోతుంది అది ఎఫ్టీఎల్ అంటాడు అంటే వాడు ఏం చేస్తాడంటే ఇట్లా అని ఇట్లా కొట్టిండు ఆడికి ఎఫ్టీఎల్ అంటాడు ఆడి నుంచి దాకా అదంతా ఎఫ్టీఎల్ అనేస్తాడు 350 ఇండ్లు పోతాయి అదే కావాలి ఐడియా వాడు చేసేది అదే వాడు ఇట్లా ఎల్లు సేపు పెట్టిండే అందుకు వాడు నాకు తెలుసు అది అర్థమైపోయింది దాని తర్వాత ఏం చేస్తాడంటే 4 ఇండ్లు 38 ఇండ్లు తీస్తాడు వాళ్ళకి ఏదో దాని తర్వాత ఉన్న 300 ఇండ్లకు కూడా ఎసరు పెడతాడు అయిపోయాయి నది మొత్తం పోతుంది శూన్యం అయిపోతుంది ఎక్కడో అక్కడ ఇలాగొట్టినా సుఖంగా బతుకుతున్నా అంటని చెప్పి అనుకుంటాడు అయిపోయాయి కానీ ఆయన ఉండేది ఎన్ని రోజుల తర్వాత అన్నమాట కానీ రాజకీయం ఉల్టాపల్ట అయితేనే ఉంటుంది అతి తొందరలో ఆయన సావడు సావడు ఇవన్నీ రిజిస్ట్రేషన్లు చేసిండ్రు కదా రిజిస్ట్రేషన్లు చేసిండ్రు కరెంట్ బిల్లు కట్టుకున్నారు ట్యాక్సీలు కట్టుకున్నారు నల్ల బిల్లు కట్టుకున్నారు రోడ్లు వేసిండ్రు స్తంభాలు వేసిండ్రు ఇవన్నీ ఇది గవర్నమెంట్ భూమి అయితే గుంజుకుంటామన్నప్పుడు ఇవన్నీ ఎందుకు శాంక్షన్ చేసిండ్రు చేయొద్దు కదా మేము కట్టుకునే వాళ్ళం కాదు కదా ఇన్ని లక్షలు పెట్టి కట్టుకునే వాళ్ళం అదే ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిండ్రు కాబట్టి నేను సరి చేస్తున్నా అని అంటున్నారు ఆయన తప్పు చేసిండ్రా ఆయన సరి చేస్తున్నారా మాకు కాదు మాకు కాదు మా గురిసె మాకే మా భూమి మాకే మా ఇల్లు మా పిల్లలు మేము చచ్చి బతుకుతాం ఆయన రావాలి మా పిల్లలు కూడా అవుతారు ఒక ఇంట్లో ఇరవై మంది ఏమై బతకాలి ఏం దీన్ని బతకాలి కన్ను కష్టం చేసుకొని బతుకున్నాం ఇల్లేడు ఇవ్వది అదేం నాది ఆ ఇల్లు నాదే ఎన్నేళ్ళు 50 ఏళ్ళ సార్ నిన్నేమన్నా 20 ఏళ్ళు కట్టుకొని కష్టం చేసి కట్టుకున్నాం ఒకసేద మట్టి ఒకసేద గడ్డి తిని బతికాం నూకల కుదిని మరి నా పిల్లలు ఎప్పుడు పోవాలి ఎక్కడ పోవాలి ఇప్పుడు పెద్ద వాన వస్తే మునిగిపోతాయి అందుకే కాపాడతందుకే కాదు కాదు మీకు ఈ విషయము అర్థం చేపిస్తాము అంటున్నారు ఆడ తట్టుకున్నా మా ఇళ్ళకు నీళ్ళే రాలే అన్ని పోయినా మాకు నీళ్ళు రాలే ఒక సుఖ రాలే ఆడ తట్టుకున్నాయి అన్ని అలికా బీచ్ కాడ తట్టుకున్నాయి మాకు నీళ్ళు రాలే మాకు ఒక సుఖనే రాలే మా ఇల్లు మాకే కాలే మేము ఎవరు వచ్చిన ఒకరు మా ఉసురు ముట్టి మా కలకల ముట్టి తేడా ఆట టక్ వచ్చాడుసావని మా పిల్లలు మాడ అయిపోతాం మాది మాకే కావాలి మాది మాకే కావాలి మా గుడిసిన బస్సున మాది మాకే కావాలంటే
कॉलनी की संबंधी अन्ना प्रेसिडेंट एंटी प्रेसिडेंट अन्न तो ఒక్కసారి అసలు ఏ ఏ ఇండ్లు పోతున్నాయి అసలు ఏంది పరిస్థితి ఒక్కసారి చూద్దాము సరే సరే అది మాట్లాడిచ్చే పరిస్థితి కూడా లేదు పాపం నిజంగా వాళ్ళ ఆవేదన కూడా ఇదే ఒక్కసారి ఈ కాలనీకి సంబంధించిన నన్ను కూడా మాట్లాడనివ్వట్లేదు పోతయి అనొద్దు అని చెప్తున్నారు సరే 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 నేను కూడా అనను పోతయి అని ఏ మాత్రము అనను ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము ప్రెసిడెంట్ అన్నతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న విలావదన విన్నము సూష్ణము అంటే ఎవరికైనా సరే కొన్నేళ్ల కష్టము అంటే ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది అట్లాంటిది ఎవరో ఆఫీసర్ వస్తారు ఏదో మాట్లాడుతున్నారు అంటే భయం అవుతున్నది అది వాళ్ళ మాటల్లో అర్థమవుతున్నది స్పష్టంగా మీరేం చేసినరు అన్న మీరు ఏం చూసినరు వీళ్ళతో మాట్లాడినప్పుడు సంజాయించే ప్రయత్నం చేసినప్పుడు అలా ఏమంటున్నారు గత 35 ఏళ్లుగా వీళ్ళందరూ ఇక్కడ పైసా పైసా కూడగట్టుకొని ఇల్లు కట్టుకురు ఒక్కొక్కరు ఎంత పని చేస్తోళ్ళు అంటే ఇళ్ళల్లో వొయ్యి బాసన్లు దోమి ఇగో గీమె ఉన్నది పాపం ఈమె గురించి చెప్పాలంటే ఎట్లా ఉంటుందంటే కష్టం చేసి ఇప్పుడు పుట్టర రోగంతో ఉన్నది ఈమె ఈ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఎట్లా అయిపోయిందంటే అంటే పోతాయి అరే ఇక్కడ పైసలు పెట్టి కొనుక్కున్న పైసలు ఇక్కడ పైస కూడా పెట్టుకొని చిట్టీలు వేసుకోనో వాళ్ళ దగ్గరనో వీళ్ళ దగ్గరనో అప్పులు చేసో ఊర్లలో భూములు అమ్ముకోనో సెలక భూములు అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నారు ఒక అంతస్తు రెండు అంతస్తులు వేసుకురు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు భయపడే పరిస్థితికి తెచ్చిండు రేవంత్ రెడ్డి చేసేది ఒక ఆలోచన ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని ఒక టేబుల్ సమావేశం ఏర్పడుకొని ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఈ పరిస్థితుల్లో మనము ఏం చేయాలి ఎట్లా చేయాలి పబ్లిక్కు ఏమి ఇవ్వాలి మూసిని రక్షణ చేయి వద్దంటలేం మేము నువ్వు ఆ నగరాన్ని బాగు చేయాలంటని చెప్పి నువ్వు కంకణం కట్టుకున్నావు గత 2016 సంవత్సరంలో కేసీఆర్ గారు దీని గురించి మూసి దాని గురించి ఆలోచన చేశాడు ఆలోచన చేసి ఏం చేసిండు ఈయన 30,000 ఇండ్లు ఇవ్వాలంటే నా వల్ల కాదని చెప్పి ఆయన విరమించుకుండు 2018లో ఒక కమిటీ వేసిండు ఆ కమిటీ కూడా ఇది కాదండి అని చెప్పి ఇంతమందికి నేను ఏం చేయలేనని చెప్పి ఆయన విరమించుకుండు ఈయనకు అసలు ఏం మంచి చెడు ఏం తెలియదు నిజానికి చెప్పాలంటే దుడుదుంకడగా ఏదో వయసు ఉన్నది కదా నేను ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి అయినా కూడా నడుస్తుంది అనే ఊగల పోతుండు కానీ అరే కొంచెం చదువుకున్న వాళ్ళు నువ్వు చదువుకున్నవా చదువుకోలేదా నువ్వు సన్యాసివా నువ్వు ఇవ్వని అది తర్వాత మాట కనీసం ఒక 10 మందిని కూర్చోబెట్టుకో ఐపీఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని ఇది మనం చేయాలనుకుంటున్నాం ఇది చేస్తే ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఉన్నవానికి మనం ఏమి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ అంటే ఏంది మేడం ఎవరికి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ గతి లేనోనికి పైసా లేనోనికి ఇల్లు కిరాయి కట్టనోనికి రోడ్డు మీద ఉన్నోని పిలుచుకొచ్చి తెల్ల రేషన్ కార్డు ఉన్నవానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి సొంతంగా ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కూడా కొట్టేసి నువ్వు వాళ్ళకు నువ్వు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు మేడం ఇది ఇది అసాధ్యమేనా ఇది ఒక జ్ఞానం గల ముఖ్యమంత్రి అయినా అసలు ఒక్కసారి ఇది బాగా ఆలోచన చేసుకోవాలి ఆయన ఏం ఆలోచన చేసుకోవాలంటే ఓ 10 మంది ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ ఈయన కన్నా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టుకొని ఇది ఏసా ఇట్లా వీళ్ళకి ఏమి ఇవ్వాలి ఇప్పుడు రోడ్ వైండింగ్ చేస్తాం రోడ్ వైండింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం 300 ఇస్తాం డబ్బులు ఇస్తామా అయ్యమ్మా అదన్నా ఏదన్నా చెప్పాలి అది లేదు నీకు ఆ మాట చెప్పవు ఇంకేమి చెప్పవు ఇంకేం చెప్తావంటే తీసేయాలి అంతే రాత్రి పొద్దుగాల మాట్లాడింది రాత్రి ఉంటలేదు రాత్రి మాట్లాడింది పొద్దుగాల ఉంటలేదు ఇది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే ఆయన రేవంత్ రెడ్డి చేసే ప్లాన్ ఎట్లా ఉందంటే పొద్దుగాల ఒకటి మాట్లాడతాడు మళ్ళీ ఆలోచన మారంగానే ఎంబడే మళ్ళీ మార్చేస్తాడు అది ఓకే ఇప్పుడు వీళ్ళతో మాట్లాడినప్పుడు ఈ పైప్ ఉన్నదా ఈ పైప్ లైన్ కోసము మార్క్ చేసుకొని పోతున్నాము అని చెప్పిండ్రు అవును పైప్ లైన్ ఆడున్నది ఇల్లేమో వీడికెళ్ళి స్టార్ట్ అయింది నిజం చెప్పాలంటే అసలు తీయాల్సిన అవసరం లేదు అంటే నాకు అర్థమైంది అయితే తీయాల్సిన అవసరం అయితే అయినా
గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ప్లస్ అక్కడ అక్కడ 5 ఇండ్లు పోతున్నాయి ఇక్కడ 7 ఇండ్లు పోతున్నాయి ఇంకా అవతలికి మొత్తం 38 హౌసెస్ పోతున్నాయి ఏది ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ నదిలో లేం మేము ఇప్పుడు నదిలో ఉన్న వాళ్ళని తీసేసుకో దానికి ఆబ్జెక్షన్ లే డబుల్ బెడ్రూమ్ ఇయ్యి ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది చేసి కట్టుకురు కాబట్టి వాళ్ళకి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇయ్యి 25,000 ఇస్తా అంటున్నావు 25,000 కాదు 1,00,000 రూపాయలు ఇవ్వు వాళ్ళు యదార్థంగా పోతారు నదిలో కట్టుకున్న వాళ్ళని ఇది నదిలో కట్టుకోలేగా మేడం అయితే ఇది బఫర్ జూను ఇది బఫర్ జూన్ అంటున్నాడు ఇది బఫర్ జూను ఇది ఇదంతా బఫర్ జూను అయితే ఇది కూడా అమ్ముకుంటుంటే నేనే ఆపాను ఇది కూడా అమ్ముతున్నారు అమ్ముతుంటే ఓనర్లకు చెప్పి కొనొద్దండి అని చెప్పి ఇది చేసినాం ఇగో ఈ ఇల్లు ఉన్నది కదా ఈ ఇల్లు 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 ఉన్నా మేము ఎక్కడ ఇక్కడ ఇక్కడ రమ్మా ఈ ఇల్లు ఉన్నామే ఇక్కడ రాను ఇక్కడ రమ్మా ఒక నిమిషం అమ్మా ఈమెకి ఇంతవరకు కాగితాలు ఇవ్వలే ఓనరు ఇంతవరకు కాగితాలు ఇవ్వ 6,00,000 రూపాయలు 8,00,000 రూపాయలు కట్టింది ఈమె ఈ ఇల్లుకు నేను తీసుకోవద్దండి అని చెప్పిన ఈమెకు అయినా కూడా చలో ఏదో గరీబ్ వాళ్ళు కాడ పక్కకు ఇల్లు ఉండి వాళ్ళు గతి లేక తీసుకున్నారు నేను ఉన్నానమ్మా నేను 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇగో ఈ ఇల్లు ఉన్నది పాపం ఈ ఇల్లు కూడా కట్టొద్దు కట్టొద్దు అంటే అని చెప్పి దీని గురించి కొట్లాడిన నేను ఈ బఫర్ జూన్ అంటాను బఫర్ జూన్లో కట్టొద్దు అంటే వాడు అమ్ముకుంటున్నాడు వాడు పెద్ద ఆఫీసర్లను చేస్తున్నాడు వాడు ఏమన్నో ఎంఆర్ఓని కలుస్తాడు వాడిని కలుస్తాడు వీడిని కలుస్తాడు కథం వాడు చేస్తాడు దీని గురించి ఒక రోజు ఓనర్ని అయితే కొట్టనికనే పోయినా నేను అంటే ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి మనం కంప్లైంట్ చేస్తాం పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే సరే వస్తారు వాళ్ళు ఏదో అప్పటికప్పుడు సంబంధిస్తారు వెళ్ళిపోతారు ఇప్పుడు ఇప్పుడు ఆఫీసర్లు ఎవరైతే ఇట్లా పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కేసులు వేయబోతున్నారు వాళ్ళ మీద అంటే మంచి యాక్షనే ఉండబోతోంది ఆ ప్లాన్ కూడా చేస్తున్నారు అని అంటున్నారు ఎవరు ఎవరు అంటున్నారమ్మా ప్రభుత్వం అసలు జూటా ప్రభుత్వం అయిపోయింది ఎన్ని రోజులు ఉంటాడో ఏం సంగతో కానీ నాకు తెలియదు కానీ ఆయన నిజానికి చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ ఆఫీసర్ని అరెస్ట్ చేసిండమ్మా చెప్పండి మీరు మీడియానే కదా మీరు మీరు ఆరుగురు మీద కేసులు అయితే అయినాయి ఇంకా చాలా మంది మీద ఆరుగురు మీద అయినాయి ఆరుగురు కూడా మళ్ళీ బయటనే తిరుగుతురు కదమ్మా ఇప్పుడు ఆరుగురు మీద కేసు అయింది నలుగురు అయితే బయటనే తిరుగుతురు కదా అవునా కదా మీరు చూస్తలేరా తిరుగుతలేరా మళ్ళీ ఏం కేసు వేసినట్టు నువ్వు చూపించడానికి మీడియాలో చూపించడానికి పేపర్లో ప్రింట్ మీడియంలో చూపించడానికి అంతే అంతకుమించి ఏమి లేదు ప్రభుత్వం ఏమైపోయిందంటే మేము ఏం చెప్పినా నడుస్తుంది అని అనుకుంటున్నారు కానీ పబ్లిక్ ఒక్కసారి ఏకమైతే ఏమవుతుంది అనేది మేము చూపించినాం మేము ఇక్కడ చూపించినాం కలెక్టర్ దగ్గరికి పోయినాం ఇక్కడ మీటింగ్లు పెట్టినాం రోడ్డు మీద ధర్నాలు చేసినాం మేము ఏందో చూపించినాం పోయేది మాది 38 ఇండ్లే కదా 38 ఇండ్లలో మొత్తం 300 ఇండ్లు కదిలించిన నేను 300 మంది రోడ్డు మీద తీసుకుపోయి నిలబెట్టిన మొన్న ఒక అతను ముగ్గురు కొడుకులమ్మా హటేడాకి వచ్చి చనిపోయాడు వారం రోజులు తిండి తినక తిండి తినలేదు ఎందుకు తింటలేమంట అని చెప్పి బిర్యానీ తెప్పిస్తా కనీసం తాగుబోతోడు బిర్యానీ తెప్పిస్తాన తాగి తినాలి కదా ఇట్లా నూకి వర్ధంగిండు 3 రోజుల కింద 1 వారం రోజుల కింద చనిపోయాడు ఇవ్వండి ఇవ్వండి ఎంతమంది దుస్తులు పోసుకుంటావు ఇట్లా నువ్వు ఎంత ఇది నువ్వు ఉండొచ్చు ఇవ్వని గురించి నువ్వు నువ్వు నీకు కావాలి కదా రా అయ్యా నీ ఇల్లు నేను తీసేసుకుంటున్నా నీ రేట్ ఎంతో చెప్పు అంటాను అడుగు అప్పుడు నా ఇష్టం ఉంటే నేను నా రేటు చెప్తా నా రేటు దగ్గర ఇచ్చి నేను సపోర్ట్ చేయకుండా ఎన్న పోయి బతుకుతా నేను ఎక్కడన్నా పోయి బతా ఏమన్నా చేసుకుంటా అప్పుడు నువ్వు నాకు రేటు పెట్టు రూపాయి ఇస్తావా 2 రూపాయలు ఇస్తావా 3 రూపాయలు ఇస్తావా చెప్పు నువ్వు అది చెప్పకుండా నా గవర్నమెంట్ ఉంది కానీ నేను కూల్ చేస్తా అంటే మేము అవలగాళ్ళమై కూర్చున్నాం పిచ్చలపై కూర్చుందమ్మా ఆలోచన చేయండి అమ్మా మీరు కూడా ఇప్పుడు తెల్లవారులు వచ్చి ఇట్లా మొత్తం బందోబస్తు మధ్యలో వచ్చి కూల్ చేస్తారు మీరు కూడా అంటే చూస్తున్నారు కదా అన్న అదే పరిస్థితి వస్తే ఏం చేస్తారు ఒక్క నిమిషం అమ్మా నేను చెప్తా దాని గురించి ఎంఆర్ఓ గారు మార్కింగ్ చేయనీకి వచ్చారు మా దగ్గరికి 300 మంది అని నిలబడితే దింకపోయారు రోడ్డు మీద ఇప్పుడు మీరు కారు ఆపారు కదా ఆ కారు జాగాలో మేము నిలబడ్డాం కాలే అంతే సాక్షి టీవీతో మాట్లాడుతున్నాము 300 మంది దాకా ఉన్నాం మమ్మల్ని చూసి ఇక్కడ ఏదో ఇది ఉందని చెప్పి దింకపోయారు ఇంతవరకు ఎంఆర్ఓ రాలే ఒక ఆఫీసర్ రాలే ఎవరు రాలే ఇంతవరకు మా దగ్గరికి రాలేదు మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఈ నది ఉందమ్మా ఇప్పుడు ఆ కొన నుంచి ఈ కొన వరకు 120 మీటర్లు ఉంది